నమస్తే. పీకేబుల్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూనూస్కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భోగి మంటలు వేసి సంక్రాంతిని స్వాగతించిన జిల్లా ప్రజలు. నగరంలో లాయర్పేట వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సిద్ధ దంపతులు. ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. ఒత్తిడి ఉపశమనానికి క్రీడోత్సవమన గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్. వివేకానందుని జీవితమే యువతకు స్ఫూర్తి. ఘనంగా వివేకానందుని 154వ జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. ఇక వివరాల్లోకి వెళ్తే, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగను స్వాగతించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు పాల్గొన్నారు. లాయర్పేట సాయిబాబా గుడి వద్ద పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. మంత్రి దంపతులు పాల్గొని భోగి పండుగ విశిష్టతను వివరించారు. నేటి కంప్యూటర్ యుగంలో సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటిని పాటించి ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. సంక్రాంతి కళ ఉట్టిపడే విధంగా గంగిరెద్దులు, నృత్య ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గీదా సుధాకర్ రెడ్డి, మందాడి శ్రీనివాసరెడ్డి, మేడికొండ రచన, సిహెచ్ గోపాలరెడ్డి, బి సందీప్, టి విశాలాక్షి పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ సేఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భోగి మంటల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం
దీంట్లో నగర ప్రజలందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే హిందూ సాంప్రదాయం సంస్కృతి వాటికి సంబంధించిన పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ మూడు ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు మనకు కూడా ఏంటంటే రాబోయే తరానికి కూడా ఇది ఒక నాంది పలకాలి. ఈరోజు రకరకాలుగా కొత్త కొత్త పద్ధతుల్లో పోయేదానికి అనుగుణంగా కాకుండా మనం కూడా ఈరోజు పాత పద్ధతులు హిందూ సంస్కృతి కళలు వాటికి కూడా మనం అన్ని విధాలుగా కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ లయన్స్ క్లబ్ వారి సేఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా భోగి మంటలు కానీ హరిదాసులు కానీ గంగిరెద్దులు కోలాటము పొంగలి భోగి మంటలు చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ అంతా వీళ్ళు ఏర్పాటు చేశారు. దీంట్లో మహిళలు పురుషులు కూడా పిల్లలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ పండగ ఆనందాన్ని చవిచూస్తున్నారు. ఇలానే ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కూడా నేను ఈ ఫౌండేషన్ వారందరినీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో సాంప్రదాయబద్ధంగా పొల్యూషన్ లేనటువంటి ఒక వాతావరణంలో ఇంతమంది ఆనందంగా కలిసి ఇక్కడ ఈ పండగ చేసుకోవటం అనేది మాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తూ ఉన్నాము. కనుక ప్రతి సంవత్సరం కూడా మేమందరం కలిసి ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నగర ప్రజలందరికీ కూడా ఆహ్లాదాన్ని అందిస్తామని చెప్పేసి మరొకసారి ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. భోగి సెలబ్రేషన్స్ అనేది చేశాము. సాంప్రదాయబద్ధంగా పేడపిడకలు వేప ముద్దలు రేగిపళ్ళు చెరుగడలు మామిడాకులు బంతిపూలు ఇలాగా మన ఏన్షియంట్ ట్రెడిషన్ మొత్తాన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చాం. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర సంబరాలు చేసుకుంటూ ప్రతిదాని విలువలు తెలుసుకుంటూ మన భోగిని ఇలాగే పండగ వాతావరణంతో ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. డిఆర్ఆర్ఎం పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబరాల ముగింపు సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సభలో మరో ముఖ్య అతిథిగా రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. రావెల మాట్లాడుతూ జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2,000 కోట్ల నాబార్డు నిధులతో అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పేదలకు 330 కోట్లతో చంద్రన్న సంక్రాంతి కానుకలను అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రులు పరిశీలించారు. గంగిరెద్దుల విన్యాసాలు సాంప్రదాయాల నృత్యాలు క్రీడా పోటీలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుజాత శర్మ సిద్ధా సతీమణి లక్ష్మీ పద్మావతి జేసీ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి వేడుకొచ్చిందో మా పల్లె ఈడుకొచ్చిందో ఊర్రపడి సిపాయమ్మ నీ మొగుడు సిపాయమ్మ ఆడెక్కడికి వెళ్ళాడమ్మ ఏసుకను పట్టాడమ్మా యాద్రియం కన్నా ఎడదాగిన వన్న సంక్రాంతి వేడుకొచ్చిందో మా పల్లె ఈడుకొచ్చిందో సంక్రాంతి వస్తానని చక్క బిడ్డనిస్తానని తపాలు ఉత్తరమేశాడా యాద్రియం కన్నా ఎడదాగిన వన్న సంక్రాంతి వేడుకొచ్చిందో మా పల్లె ఈడుకొచ్చిందో. జన్మభూమి కార్యక్రమాలు పండుగలు కానీ సంక్రాంతి పండుగలు కానీ ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉంటే వాళ్ళకి నిద్రపడుతుంది. ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంటే ఇది శాడిజం అంటావా లేకపోతే ఏమంటావు, ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతకు గురై ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ సంతోషంగా ఉంటే వీళ్ళకి నిద్రపట్టక పిచ్చి ప్రేలాపలు పేలుతున్నారు. దీనికి తగిన మూల్యం రేపు భారీగా చెల్లించి మీరు ప్రజాకోట్లో ఉరికంభం ఎక్కేది ఖాయం. ఎలక్షన్ల బరిలో మీరు ఈ రాష్ట్రంలో
మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయేది కాదని చెప్పేసి, అసలు అభ్యర్థులు కూడా కరువు అయ్యేటువంటి రోజులు వస్తున్నాయి, అభ్యర్థులను వెతుక్కునే రోజులు వస్తున్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు హెచ్చరిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముగింపు సమావేశం, ఈరోజు కార్యక్రమం దాంట్లో భాగంగానే సంక్రాంతి సంబరాలు రెండు కూడా కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారీ ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం చాలా భారీ ఎత్తున ప్రతి మంచి స్పందనతో సాగటం జరిగింది. ఇది ఓర్చుకోలేకనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఆ కార్యకర్తలు కానీ కొన్ని సమావేశాల్లో రసాభాసాలు చేయటం, కొన్ని కార్యక్రమాలకి వారు చేపట్టి దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలని జగన్తో వారు ముందుకొచ్చారు. అయినప్పటికీ ప్రజలు తెలివిగల వాళ్ళు, ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ సర్వీస్ కానీ రాష్ట్ర యావత్తు కూడా ఈరోజు రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు రేషన్ కార్డ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డ్స్ పెండింగ్ లేకుండా 8,000 రేషన్ కార్డ్స్ కావాలంటే 8,000 రేషన్ కార్డ్స్ ఈరోజు ఇస్తున్న ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. గత 30 రాత్రి దర్శి నియోజకవర్గంలో దర్శి టౌన్లో 30 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డ్స్ కూడా రాత్రి నా చేతుల మీదుగా కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. రాత్రి దగ్గర దగ్గర దర్శిలో 1,000 రేషన్ కార్డ్స్ కూడా మేము ఇవ్వటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్పై పలు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నగర అధ్యక్షుడు బొమ్మినేని మురళి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్ పాల్గొన్నారు. జగన్ సంస్థల్లో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీనే అని, తన అవినీతి ముసుగును కాపాడుకోవడానికే పార్టీ పెట్టారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించి తనను ఎవరూ గమనించట్లేదు అనుకోవడం నిజంగా అది సిగ్గుచేటైన విషయం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కంపెనీలని స్థాపించడం, హవాలా రూపంలో మారిషస్ నుంచి నిధులు తీసుకొచ్చి మొత్తం పెట్టుబడులు పెట్టి తన కంపెనీ షేర్లను విపరీతంగా పెంచేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. వాటినన్నింటినీ కూడా సిబిఐ ఛార్జిషీట్ల రూపంలో ఈరోజు కోర్టులో వేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతిని ప్రజలెవరూ మర్చిపోలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ డబ్బు మొత్తాన్ని కూడా కక్కించే రోజులు త్వరలోనే రానున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఉన్నటువంటి మీడియా సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు సంపాదించి తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అలాగే జగతి పబ్లికేషన్లో పెట్టుబడులు పెట్టారు, సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టారు. ఆయన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నింటిలో కూడా పెట్టుబడులు పెట్టి తనకున్నటువంటి షేర్ విలువ ఏదైతే 10 రూపాయలు ఉంటే దాన్ని దాదాపు 1,400 పైగా షేర్లు అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ఆనంద్ కుమార్ అనేటువంటి వ్యక్తిని జాతీయ మీడియా అతను చేసేటువంటి హవాలా ఏదైతే అవినీతి ఆరోపణలు అవినీతి ఉందో వారిని మొత్తం దాన్ని మొత్తాన్ని కూడా ఇటీవలనే బయటపెట్టడం జరిగింది. 2004 ముందు ఎటువంటి ఆస్తులు లేక అంతా లాస్లో ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబం 2004 అధికారం చేపట్టిన తర్వాత 1,000 కోట్లు 1,00,000 కోట్లు అవినీతి మార్గాల్లో సంపాదించడం జరిగిందని ప్రతి దినపత్రికలో కానీ కొన్ని రుజువులతో కేసులు కూడా పెట్టడం జరిగింది. ఒక రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఉండి వ్యాపారస్తులందరినీ బెదిరిస్తూ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి మూతబడిన కంపెనీలో షేర్లు అని చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని వాళ్ళ పనులు చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళు కానీ పనులు చేసి పెడుతూ ఆ డబ్బుని తన కంపెనీలో పెట్టుబడిగా పెట్టించుకున్నాడు. 10 రూపాయల షేర్ని 1,450 రూపాయలకి అమ్మిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి కుమారుడికి జగన్మోహన్ రెడ్డికే తగ్గింది. తనకి నిత్యం భయం పట్టుకుంది. ఆ భయము, ఆందోళనని, జైలుకి వెళ్తానన్న భయము, శిక్ష పడుద్దన్న భయంతో మానసికంగా రోగిగా తయారై ఒంటరిగా ఉండలేక ప్రజలలో తిరుగుతూ తన మానసిక రోగితత్వాన్ని తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే నిత్యం భయపడుతూ తన ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఏ రోజు ఏం జరిగిందో, నాకు ఏ శిక్ష పడిందో, నన్ను జైలుకి పంపిస్తారని
కొంత మెరుగుపరచుకోవడం కోసమే ఏదో కార్యక్రమం పని లేని కార్యక్రమాలను పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా చెడు పనులు కూడా లాగా వక్రీకరిస్తూ చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ తిరుగుతున్నాడు, కేవలం దీనికి ఆందోళన చెందుతున్నాడు. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.